తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. యాత్రలో భాగంగా టీడీపీలో రెండు వర్గాల మధ్య విభేదం తలెత్తింది. నిడదవోలులో ఇదేమి కర్మ రాష్ట్రానికి యాత్రలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇక మాజీ ఎమ్మెల్యే బూర్గపల్లి శేషారావు వర్గం, కుందుల సత్యనారాయణ వర్గం ఒకరికొకరు తోసుకున్నారు. ఇద్దరు నేతలకు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పార్టీ నేతలు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. యాత్రలో భాగంగా టీడీపీలో రెండు వర్గాల మధ్య విభేదం తలెత్తింది. నిడదవోలులో ఇదేమి కర్మ రాష్ట్రానికి యాత్రలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే బూర్గపల్లి శేషారావు వర్గం, కుందుల సత్యనారాయణ వర్గం ఒకరికొకరు తోసుకున్నారు. ఇద్దరు నేతలకు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పార్టీ నేతలు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, గుడ్ ఈవినింగ్ మమతా. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఇదేమి కర్మ రాష్ట్రానికి యాత్ర ప్రస్తుతం నిడదవోలు చేరుకుంది. నిడదవోలు గణేష్ సెంటర్ లో కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇంతకు ముందు నిడదవోలు సమీపాన్ని చేరుకునేసరికి పెద్ద ఎత్తున కూడా ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవగా టీడీపీలో ఉన్నటువంటి రెండు వర్గాల నేతలు ఎవరికి వారు విడివిడిగా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు ఒక వర్గం, మరొక వర్గం టీడీపీ టికెట్ ఆశిస్తున్నటువంటి కుందుల సత్యనారాయణ వర్గం, ఈ రెండు వర్గాలు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో అధినేతకు స్వాగతం పలికేందుకు వెళ్లారు. అధినేత నియోజకవర్గంలోకి నిడదవోలు పట్టణంలోకి రాగానే ఆయన వాహనం ఎక్కేందుకు ఇరువురు కూడా ప్రయత్నించగా ఆ సమయంలో ఇరు వర్గాలు కూడా తారసపడడంతో వారిద్దరి మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు తోసుకున్నాయి. సాక్షాత్తు అధినేత చంద్రబాబు ఎదుటే ఆ ఇరు వర్గాలు కూడా తోసుకోవడంతో అటు పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంతకాలం నుంచి ఇరు వర్గాలు కూడా సైలెంట్ గా ఉంటున్నప్పటికీ ఈ రోజు ఈ యాత్రతో రోడ్ ఎక్కడం, ఆ ఇరువురు కూడా ఎదురుపడడంతో ఈ ఘర్షణ జరిగినట్లయితే తెలుస్తుంది. వారిద్దరికి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం పార్టీ పెద్దలందరూ కూడా చేశారు. ఆ తర్వాత ఎవరైతే జిల్లా నేతలు ఉన్నారో జిల్లా నేతలు జోక్యం చేసుకోవడంతో వారి గొడవ అయితే సద్దుమణిగింది. వారు చంద్రబాబుతో కలిసి యాత్రకు స్వాగతం పలికి ప్రస్తుతం నిడదవోలు గణేష్ చౌక్ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం నిడదవోలు చేరుకున్నటువంటి చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడుతుండగా, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి యాత్రలో 3 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి ఈ విభేదాలు కానీ అడ్డంకులు కానీ వస్తే నిడదవోలు నియోజకవర్గంలో మాత్రం సొంత పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఈ రోజు ఈ యాత్రలో కాస్త అడ్డంకులు సృష్టించాయని అయితే చెప్పుకోవచ్చు మమత.